నార్మల్ గా ఈ ఒక్క ఆస్పెక్ట్ చూసాం కానీ ఇది డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ అండి. స్పెసిఫిక్ గా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ అని క్లెయిమ్ చేస్తారు, 40 ఏళ్ళు 43 ఏళ్ళు అంటారు, రైట్? అలాంటి పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి రాష్ట్రానికి ఒక కల్చర్ క్రియేట్ చేయాలి. ఈరోజు జగన్ గారు అదే చేస్తున్నారు. జగన్ గారు ఆయన పదవికి అతీతంగా, పార్టీకి అతీతంగా, ఒక సీఎం పోస్ట్ కి అతీతంగా ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి పదవిని నడిపిస్తూ ఒక కల్చర్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి కల్చర్ మీరు కూడా చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే మీరు అనవసరంగా అలాంటి ఒక హ్యాండిల్స్ కి సపోర్ట్ ఇచ్చి, అదే చేసిన కొన్ని వారాల క్రితము గౌరవనీయులైన సీఎం గారు ఆవిడ వైఫ్ మీద, అంటే ఫస్ట్ ఉమెన్ అంటాం కదా మనము, స్పౌస్ ఆఫ్ ఎ సీఎం ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఎ స్టేట్. సో వెన్ షీ హాస్ డన్ షీ హాస్ మెసేజ్ దట్ లాస్ట్ ఆయన ఒకవేళ కనుక నేను అమ్మాయితో మాట్లాడాను, ఇందాక ప్రదీప్ గారు అన్నట్టు కానీ ఆవిడకి నచ్చ చెప్పాను అని చేస్తుంటే పెద్దరికంగా ఇది ఘోరం పెరిగేది. సో డెఫినెట్ గా అండి వీళ్ళకి ఏంటంటే నా ఉద్దేశము, వీళ్ళు గత 4 ఏళ్ల నుంచి జగన్ రాజకీయం చేస్తున్నారు. హీ హాస్ మేడ్ పాలిటిక్స్ ఈజీ బై డూయింగ్ వాట్ చీఫ్ మినిస్టర్ ఇస్ సపోర్ట్ టు డూ. అయితే వీళ్ళకి ఏంటంటే 4 ఏళ్ల నుంచి ఏదో ఒక ట్రై చేస్తున్నారు. మానిపులేటివ్ అపోజిషన్ అంటాను ఎప్పుడు నేను, అంటే దుష్ప్రచారం అన్ని ట్రై చేసి. ఈరోజు జగన్ గారు ఎక్కడ కూడా రూమ్ ఇవ్వట్లేదు వాళ్ళకి, ఇగో గవర్నమెంట్ తప్పు చేసింది నేను పట్టుకున్నాను, రూమ్ ఇవ్వటం లేదు. అందుకే వీళ్ళు ఇలాంటి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి చిన్న చితకా విషయాలు కూడా పట్టించుకొని అలాంటి మనుషులకి సపోర్ట్ చేసేంత స్థితికి దిగజారారు. దీని మూలాన మీకు ప్రాబ్లం వరకు మీకే వస్తుంది. ప్రజలు పిచ్చోళ్ళు కాదండి, ఓటర్ ఈజ్ నాట్ ఎ ఫూల్. అట్లీస్ట్ ఇన్ దిస్ డిజిటల్ మీడియా everybody knows, and a person at your stature with 43 years of experience, meeru oka manchi culture ni youth ki gaani ivandi prajalla madhyalo tevali. alanti manishi ee roju meeru ilanti support ichi bahirangamga adi kuda bahirangam kuda konni nella kritamu evaro YSRCP valedo annarani mee aavidi mee missus meeda meeru ento godava chesaru. ye telugu jati meeru techan antaru, NTR గారు తెచ్చాను అంటారు, ఎన్నెన్నో ప్రకంపనలు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఏమైందండి మీ తెలుగు జాతి, మీరు తెచ్చిన తెలుగు జాతి? అమ్మాయి అలాంటి మార్పుడు మెసేజ్ చేస్తే గౌరవ సీఎం పదవి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు? సీఎం పొజిషన్ కి రాత్రి మగళ్ళు కష్టపడే ఒక చీఫ్ మినిస్టర్ మీద? ఇన్ఫాక్ట్ మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పెద్దరికంగా అన్ని పార్టీస్ ని పిలిచి అమ్మాయి ఎవరో తెలియదు, అమ్మాయో ఎవరో హ్యాండిల్ ఐ డోంట్ నో, ఒక జనరిక్ మెసేజ్ చెప్పాలి యూత్ కి కానీ అందరికి, ఇలాంటివి చేయకూడదు, లెట్స్ వర్క్ టుగెదర్. మీరు రేపు వద్దు ఎవరు సీఎం అవుతారు, ఎవరు పార్టీ గెలుస్తారని పక్కన పెట్టండి. వాట్ కైండ్ ఆఫ్ అ కల్చర్ ఆర్ వీ క్రియేటింగ్? జగన్ గారు ఒక పక్కన స్కూల్స్ రిఫార్మ్ చేసి టోఫెల్ తెచ్చి ప్రతి నిమిషము ఆయన ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, రాష్ట్ర యూత్ కి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్న తరుణంలో మీరు ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది. Literally, and I'm totally condemning Andy. In fact, he said in his tweet, I spoke to her, I condemned this character assassination atta. Ante meeku data lekunda chestunara, data telikunda meer ilanti tweet lu chestunara, avagaham ledha meeku, maa lanti common man ke social media lo untu meer paina videos chudandi, nenu eppudu kuda unparliamentary language use cheyanu. I always tell everyone that let's do a right politics Andy, we are in 21st century. Meer immortal Are you going to be immortal, Chandrababu Naidu garu? Gone are the days. People mimmalni oppukoledu kabatti 2019 lo odagottarandi. Eppudaina gaani rendu parties manchi opposition chesara, effective opposition chesara? Always manipulative opposition. Mee valla em upayogam cheppandi government ki? In fact, government affairs ni disturb chestunnaru ilanti karyakramalato. Let them focus on their work. Jagan garu ee roju 98.5% ఏమంటారు అవి హామీలు కంప్లీట్ చేశారు. మీలాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయకపోతే 100% కంప్లీట్ చేస్తారు. ఇన్ ఎ వే యూ షుడ్ బి సూడ్. సో దీస్ ఆర్ మై వ్యూస్ అండి.